సార్ ఎవరు ఓటు వేద్దాం అనుకుంటున్నారు? ఎవరికంటే టీఆర్ఎస్ టీఆర్ఎస్ అని ఫస్ట్ నుంచి అన్నారు. సరే ఒకసారి వేద్దాం, ఏంది పరిస్థితి, మనకు పిల్లలకు జాబులు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని చెప్తే సరే వేసినాం. వేసి గెలిపించినాం, ఒకసారి గెలిపించినాం, మళ్ళా పది మళ్ళీ ఇంకోసారి కూడా 28 ఎకరాలకు వేసినాం. ఏ అభివృద్ధి లేదు, ఏమీ లేదు, పిల్లల పరిస్థితి ఘోరం ఉన్నది. ఇక మా సైడు అన్నారం రోడ్డుకు రోడ్డు మొత్తం తీసిన 3 సంవత్సరాలు అవుతుంది, రోడ్డు పలగొట్టి నీళ్ళ సుక్క అనేది లేదు, పైప్ లైన్ లేదు, ఏది లేదు, ఘోరమైన పరిస్థితి. నీళ్ళ కోసం మేము దాదాపు రోడ్డు మీదకి మెయిన్ రోడ్డు మీద పైప్ ఒకటి పెడితే అక్కడికి పోయి తీసుకొచ్చుకుంటాను. ఇక్కడ 10 రూపాయలకు క్యాన్ అంటే పేదోళ్ళు కొనుక్కోలేక అక్కడి నుంచి ఎత్తుకొని వస్తారు. ఇక్కడ రోడ్డు ఎడల్పు మాకు అన్ని చిన్న చిన్న ఇండ్లు, అంత పెద్దగా ఏది రోడ్డు కాదు, ఇది మామూలుగా ఇటు 40 ఫీట్లు అటు 40 ఫీట్లు అని చెప్పి తీసిండు వాళ్ళ ఇదే రోడ్డు ఎర్రబెల్ దయాకర్ రావు అన్నారం అవతల పరదగిరిలా ఇటు 15 ఫీట్లు అటు 15 ఫీట్లు తీసుకున్నాడు. ఇక్కడనో ఇటు 40 ఫీట్లు అటు 40 ఫీట్లు తీసుకున్నాడు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది అన్నాడు, మనిషి 5 లక్షలు వస్తాయి, మీకు జాగా ఉంటే ఇల్లు కట్టిస్తాను 5 లక్షలు పెట్టి. ఏది లేదు, ఏ పరిస్థితి లేదు, మాకు హీనమైన పరిస్థితి చేసినది ఎర్రబెల్ దయాకర్ రావు. ఇప్పటికీ 10 సంవత్సరాలు అయినాయి చేయబట్టి ఒక్క పని కూడా, ఏమన్నా సీసీ రోడ్లు కానీ ఏదైనా చూడండి, ఎక్కడైనా చూడండి, ఒక్క పని లేదు. ఇక సర్పంచ్ ఉన్నాడు 5 సంవత్సరాలు మింగుడే సరిపోయింది, కానీ ఆయన ఎక్కడ కానీ ఏ విషయంలో కానీ ఏది లేదు. నీళ్ళ కోసం అయితే మరీ సంవత్సరంన్నర నుంచి బయట కూడా మాదంటే రోడ్డు వలిగింది 3 సంవత్సరాలు అవుతుంది, బయట వాళ్ళకు కూడా అదే పరిస్థితి నీళ్ళు. అంతకుముందు మాజీ సర్పంచ్ బాబురెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ తరఫున బాబురెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన 20 ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు మాకు టైం ఇచ్చేది, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల దాకా వాటర్ వచ్చేది, మళ్ళీ పొద్దున 8 గంటల నుంచి 9 గంటలకు వాటర్ వచ్చేది. మేము ఇటు అటు ఎక్కడ కూలర్లో పోయేటోలు కూలర్లు పోయేది, ఎక్కడ పోయేటోళ్ళు అక్కడ పోయేది, మంచిగా ఉండేది. నీళ్ళు అనేది లేదు, అసలు ఇటు పైప్ లైన్ ఉందో చూడండి మీరు, కాలువలు ఉన్నాయో చూడండి మీరు ఒకసారి, ఘోరమైన పరిస్థితి. ఎన్నిసార్లు సార్ ఈ రోడ్డు పోతుంది, మా ఇల్లు పోతున్నాయి, పాపం ఆ జంగాల మొన్ననే కొనుక్కున్నది 6 లక్షలు పెట్టి, పేద ఆమె అడుక్కుంటుంది బస్ స్టాండ్ దగ్గర అడుక్కుంటాము, ఆమె 5 లక్షలు పెట్టి కొనుక్కున్నది, ఒక బాత్రూమ్ లాటరీ మిగిలింది. సార్ వద్దు సార్, నాకు ఒక 30 రోడ్డు మధ్య నుంచి 20 ఫీట్లు 25 ఫీట్లు తీయాలంటే నా బండి పోతాంటే నీట్గా ఊపడాలి, ఇట్లా మంచిగా ఊపడాలి, అందుకోసం తీస్తానా, ఇది మేజర్ గ్రామ పంచాయతీ అనుకుంటా. అది ఏ చట్టం లేదు, ఎక్కడ లేదు, అసలు 40 ఫీట్లు తీయమనేది లేదు. ఆర్ఎం వాళ్ళు అడుగుతానో మీ దయాకర్రావు చెప్తానని వాళ్ళు చెప్తారు. ఇక్కడ మేము చూస్తున్నాం ఇది చాలామంది కోర్టుకు పోతే అసలు ఎవరు తీయమన్నారని చెప్పి 2-3 ఇళ్ళు ఆపేసిండ్రు. వాళ్ళు ఉన్నోళ్ళు పోయిరు కోర్టుకు, లేని వాళ్ళ పరిస్థితి ఇల్లు మొత్తం తీసేసిండ్రు. ఘోరమైన పరిస్థితి మాది ఇది. దయచేసి మటుకు ఈసారి మటుకు దయాకర్రావుని గెలిపించు, తప్పు టీఆర్ఎస్ అంటేనే మాకు విరగ. మా పిల్లలు ఐటీ అయిపోయింది 3 సంవత్సరాలు అవుతుంది, పిచ్చోళ్ళు లేక నా దగ్గర పనిచేస్తారు. హైదరాబాద్ పోతే 6000 జీతం అవుతుంది, 6000 ఏం సరిపోతాయి వాళ్ళకు, నా దగ్గర పనిచేస్తారు. ఇవాళ మేము ఆయిల్ ఇంజన్ చేసుకొని బతికేటోళ్ళం మా పరిస్థితి. అదండి దయాకర్రావు విషయం ఇది, టీఆర్ఎస్ విషయం ఇదండి. నీళ్ళు ఇప్పుడు ఏం చేసిండు, మేము ఈ వాడకు వచ్చినప్పుడు మేము అడిగినాం, ఏమని అడిగినామంటే ఇది ఏంది సార్ ఇది పరిస్థితి ఏందని, టీఆర్ఎస్ వాళ్ళు వార్డు నెంబర్ వాళ్ళు వీళ్ళొత్తి ఇది ఏందనగానే అప్పటికి దన్న జీసీ జేసీపీ పెట్టి ఆ పైప్ లైన్ వేసిండు. ఒక సుక్క నీళ్లు లేవు, ఎక్కడ కలెక్షన్ కూడా లేదు, అది అసలు కలెక్షనే లేదు. ఇటు పైపులు బయట చూపిస్తారు, ఆ మీడియా వాళ్ళు వస్తారు, ఒక పైపులు వేసిరా చూపించుకొని పోతారు. ఏ మాత్రం కానీ అక్కడ నీళ్ళు వచ్చినట్టు అనిపించిన అడగండి, ఏ ముసలోళ్ళం కానీ ముళ్ళోళ్ళం కానీ ఎవరినైనా అడగండి పరిస్థితి ఏందనేది. అవి నీళ్ళు ఇస్తేనే ఓట్లు అడుగుతా అన్నారు, మరి ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఏం చెప్తారు? అసలు ఓట్లు అడుగుతా అది అది మేము మొత్తం ఇక్కడ ఒక టీం తయారైపోయింది, వచ్చిన వాళ్ళు అందరూ తిడతారండి, వాడకు వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వస్తే మటుకు ఘోరమైన తిట్లు తిడతారు. ఇటు ఎందుకు వస్తాం రానిస్తలేం, ఇటు వస్తే మటుకు బట్టలు కూడా తీసుకొడతామని చెప్తారు వీళ్ళు. ఆడలు కూడా అంతా ఒకటే అయిపోయారు అక్కడ, వాళ్ళ ముందు పోతా అంటే అమ్మ ఈసారి వస్తాయి, ఈసారి వేపిస్తాం, ఈసారి ఇవన్నీ 10 సంవత్సరాలు మాకు ఇబ్బంది ఇది. ఇక ఎర్రబెల్ దయాకర్రావు పోయినసారి 5 సంవత్సరాలు చేసిండు, ఇప్పుడు ఇంకో 5 సంవత్సరాలు చేయండి. ఆయన ఇంటికి పోయినాం, బండ్లు వేసుకొని మనిషి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆయన ఇంటికి పోతే మీరు ఎవర్రా నాకు ఇలా ఓటు వేసింది, మీరు ఎవడన్నా వేసినారా ఓటు, మీరు వేస్తేనే నేను గెలిచినారా అన్నాడు. అసొంటి ఓటు ఎందుకు రావాలి, ఇటు గేట్ అవుట్ యూజ్లెస్ ఫెయిల్ అవులే, మీ రోడ్డు మీకు మంచిగుంటుంది అన్నాడు. మాకేం మంచిగున్నది, ఆయన బయట అందుకు మంచిగున్నది, ఇలా పేద ప్రజలు ఏమన్నా ఉన్నదో చూపియండి. జంగా రాఘవరెడ్డి అనుకుంటున్నామండి, ఆయన వచ్చిన లీడరు మాకు పక్కదే వేస్తామండి, పక్క జంగా రాఘవరెడ్డికే వేస్తాం మేము ఈసారి. మా అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడే మాకు డెవలప్ అయింది, టీఆర్ఎస్ వచ్చింది డెవలప్ కాలే, వాళ్ళ మూటలు ముళ్ళలే సరిపోతున్నాయి. మాకు కాంగ్రెస్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి, కాంగ్రెస్ ఉన్నప్పుడు సదుసాలే మళ్ళీ పేదలకు అనేది మంచిగున్నది. ఇందిరామ్మ ఇల్లు కూడా ప్రతి ఒక్కరికి ఈ సిమెంట్ బత్తాలు ఇచ్చి నేను కూడా ఇల్లు కట్టుకున్నా, నేను ఒక ఇల్లు కట్టుకున్నా ఇవాళ. మాకు జాగా గుంట జాగుంటే ఇందిరామ్మ ఇండ్లు ఇస్తే మాకు 60 బత్తాల సిమెంట్ వచ్చింది, 30,000 రూపాయల క్యాష్ వచ్చింది, బెడ్రూమ్ మన ఇల్లుకు ప్లస్
మా సిమెంట్ బత్తాలకు లాటరీ బాత్రూమ్ కట్టుకున్నాం మేము, తృప్తిగా ఉన్నాం ఇప్పుడు. కానీ ఇది వచ్చిన కానీ ఆ ఇల్లు గులగొట్టింది మాది. ఇప్పుడు మాకు రోడ్ ఎడల్పి చేసి ఇల్లు గులగొట్టింది మా పరిస్థితి. ఇప్పుడు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఎవరికైనా ఇచ్చిండ్రా? ఇంత మటుకు ఏం లేదు, బేస్మెంట్ కూడా కాలేదండి. అది కూడా మీరు పోయి చూడండి, బేస్మెంట్ కూడా కాలేదు. డబల్ బెడ్రూమ్ అని చెప్తాను. ఏమన్నా అంటే ఏం లేదు, ఎకరానికి 4000 ఇస్తాను అనగానే ఇక అది ఇది అది తాను. ఎకరానికి 4000 కాదు, మళ్ళీ మందు బత్తాలు రేటు పెంచిండు, అన్ని పెంచిండు. ఈసారికి వెళ్తే మటుకు ఇక మేము ఏం లేదు, చిప్ప చేతి పెట్టుకొని తిరగవలసిందే.